सर्वेषु देशकालेषु सर्वावस्थासु चाच्युत किंकरोऽस्मि हृषीकेश भूयो भूयोऽस्मि किंकरः। అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్తీక మాసంలో దామోదర నామధారి అయినటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా ఆరాధించినట్లయితే చక్కనైన ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చు. శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ అంటోంది సకల శాస్త్రమంతా కూడా. విశేషించి ఈ కార్తీక మాసంలో, అది కూడా ఈ రోజున కార్తీక సోమవారం కూడాను, ఈ కార్తీక సోమవారము రోజున ఆ మహావిష్ణువు యొక్క హృదయస్థానమును అలంకరించి ఉండేటువంటి, ఎప్పుడూ కూడా పరమాత్మ యొక్క హృదయస్థానములో మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు. మనం తిరుమల దివ్యక్షేత్రంలో చూస్తాం, కానీ ఆ హృదయములో అంతరలీనంగా మనందరికీ కూడా జ్ఞానప్రదాత అయినటువంటి ఆ పరమశివుడు కూడా ఉంటారు. ఆ పరమశివారాధన ఎవరైతే విశేషించి ఈ కార్తీక మాస ఈ సోమవారము రోజున ఆచరిస్తారో వారికి చాలా గొప్పదైనటువంటి జ్ఞానము కలుగుతుంది. మహావిష్ణువు యొక్క అనుగ్రహము కూడా వారికి పరిపూర్ణంగా లభిస్తుంది అంటారు పెద్దలు. కాబట్టి ఈ రోజున శివకేశవారాధనని మనం చాలా గొప్పగా ఆచరించి చక్కని ఫలాన్ని పొందాలి. అందుకే అంటున్నారు, సర్వేషు దేశకాలేషు. అయ్యా, నువ్వు ఏ దేశంలో ఉన్నా కూడాను, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, దేశకాలేషు ఎటువంటి కాలములో ఉన్నా కూడా, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో, లేకపోతే మనకు ఆరు ఋతువులు ఉన్నాయి, ఆ ఆరు ఋతువుల కాలాల్లో నీవెక్కడ ఉన్నా కూడాను, ఎప్పుడు ఉన్నా కూడాను, సర్వేషు దేశకాలేషు సర్వావస్థాసు చాచ్యుత సకల అవస్థల యందు కూడా, నువ్వు ఎలాంటి అవస్థలో ఉన్నా, నువ్వు బాల్యావస్థలో ఉన్నావా, యౌవనావస్థలో ఉన్నావా, కౌమారావస్థలో ఉన్నావా, ఏ అవస్థలో ఉన్నప్పటికీ కూడా నీవు భగవంతుణ్ణి ఆరాధించవలసిందే. కూర్చున్నా లేచినా ఎటు నడుస్తున్నా రామకృష్ణ అనుకుంటూ వెడితే మహదానందం. కానీ ప్రస్తుత లోకంలో ఉన్నారు చూశారా, చిన్నపిల్లవాడే కూర్చునేటప్పుడు లేచేటప్పుడు అటు ఇటు వెడుతూ రామకృష్ణ అంటే ఏమిరా, అప్పుడే రామకృష్ణ అంటున్నావు, ఏమైపోయింది, వయసు అయిపోయిందా అంటారు. వయసుకి రామకృష్ణ అనడానికి ఏవైనా సంబంధం ఉన్నదా? అంత పిల్లవాడు రామకృష్ణ అంటూ ఉంటే ఇంకా అతన్ని ప్రోత్సహించాలే తప్ప, ఏరా అప్పుడే అంత వయసు అయిపోయిందా అంటారు మనవాళ్ళు. అది ఎప్పటికీ కూడా కూడదు. ప్రతి పనిలోనూ కూడా ఏ అవస్థలో ఉన్నా భగవన్నామాన్ని మనం పట్టుకొని తిరుగుతూ ఉండాలి. అందుకే అంటున్నారు, సర్వేషు దేశకాలేషు సర్వావస్థాసు చాచ్యుత కింకరోస్మి హృషీకేశ భూయో భూయోస్మి కింకరః. ఎటువంటి దేశకాలముల యందు ప్రతి అవస్థలోనూ కూడా నాకు ఒకే ఒక్క కోరిక ఏమిటంటే, నీకు ఎప్పటికీ కూడా గోవింద నేను కింకరుడుగా ఉండిపోతాను. నువ్వేమడిగితే అది చేయడానికి ఒక సేవకుడుగా నీ దగ్గర ఉండిపోతానయ్యా, నీ కింకరుడుగా ఉంచేసుకో. గొప్పగా శివారాధనలో శివ కింకరుడుగా ఉండిపోవడం కన్నా కూడా గొప్పదైనటువంటి భాగ్యం ఏమున్నది చెప్పండి. వైష్ణవ ఆలయాలలో ఆళ్వారాధులను మనం చూస్తూ ఉంటాం, ఎంత గొప్పవారు. అదేవిధంగా శివ ఆలయములలో నాయన్మార్లను మనం చూస్తూ ఉంటాం, ఎంత గొప్పవారు, వారు ఎంత గొప్ప కింకరులు చెప్పండి. అంతెందుకు ఎంతో గొప్పదైనటువంటి క్షేత్రాలలో, ప్రతి క్షేత్రంలోనూ కూడా ఆ క్షేత్ర చరిత్రమును మనం కనుక జాగ్రత్తగా చూస్తే, ఎవరో ఒకరు అక్కడ ఒక గొప్ప కింకరులుగా ఆ స్వామిని సేవించి ఉంటారు. ప్రతి క్షేత్ర మహాత్మ్యంలో కూడా మనకు ఒక చరిత్ర కనపడుతూ ఉంటుంది.
కనుక అటువంటి గొప్పదైనటువంటి తత్వాన్ని మనం అవగతం చేసుకొని భగవత్ సేవకులుగా ఉండిపోవాలి. భాగవత తత్వాన్ని మనం చాలా జాగృతగా ఒడిసి పట్టుకొని జీవితాన్ని అలా మనం గడపాలి అంటున్నారు పెద్దలు. అలా గడపగలిగితే అంతకన్నా ఈ లోకంలో గొప్ప భాగ్యం ఏమున్నదండి. కాబట్టి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం, ఒక గొప్ప భాగవతుడిగా భక్తుడిగా ఈ లోకంలో చాలా గొప్పదైనటువంటి ధర్మకార్యాలన్నింటినీ కూడా ఆచరిస్తూ ముందుకు సాగేటువంటి భాగ్యాన్నిమ్మని ఆ మహావిష్ణువుని దామోదర నామధారి అయినటువంటి ఆ గోవిందుణ్ణి, జ్ఞాన ప్రదాత అయినటువంటి ఆ పరమశివుణ్ణి ఈ కార్తీక మాసంలో కోరుకుంటూ ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.